జగన్మోహన్ రెడ్డి, నీ హయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాల్లో నువ్వేం చేసావు? అలాగే వరద సహాయానికి 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు. ఆ 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు? అలాగే జగన్మోహన్ రెడ్డి, నువ్వు 10 రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని, ఇటు నాయకుల్ని, అటు కార్యకర్తల్ని, ఇంకొక వైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్లో ఉండడమే కాకుండా ఆయన ప్రొక్లైన్ మీద దాదాపు 1 రోజుకే 12 గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు. నువ్వెక్కడైనా నీ ఫ్యాంట్కి బురద అంటేలాగా తిరిగావా? నువ్వెక్కడ తిరిగావు? కృష్ణలంక కట్టమించి బ్యారేజీ వరకు వచ్చావు. వచ్చి ఆహా, విజయవాడలో 3 ఓడిపోయాం, విజయవాడలో ఎమ్మెల్యేలు 3 ఓడిపోయాం, ఎంపీ ఓడిపోయాం, విజయవాడ ప్రజలకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా నువ్వు ఎకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు. మీరా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి చేశాడు అని చెప్పేది? నువ్వు వరదలు వచ్చినప్పుడు అక్కడ సాయం కేజీ బియ్యం తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వరదలు వస్తే అక్కడ కేజీ బియ్యం, 1/4 కేజీ పంచదార, 4 ఉల్లిపాయలు, 3 టమాటాలతో సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరా చంద్రబాబు గారి మీద మాట్లాడేది? మీరా చంద్రబాబు గారి నిజాయితీ గురించి మాట్లాడేది? ఇవాళ మళ్ళీ 10 రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ లాగా, అసలు వరదలు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించకుండా వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని దగ్గరుండి శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులను కలిసి, ప్రధానమంత్రిని కలిసి, ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరా విపత్తుల గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేశాడు, అగ్గిపెట్లు కొన్నారు, కొవ్వొత్తులు కొన్నారు. ఏ ఒత్తులు కొన్నారా? ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి, ఇది కూటమి ప్రభుత్వం, అవినీతికి ఆస్కారం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా? అవినీతి చేయడానికి ఛాలెంజ్ చేయి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రా, బయటికి రా. మా మంత్రులు ఎవరో, నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రి నీతో కూర్చుంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం. 2014 నుంచి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాం దగ్గర నుంచి 2024 అక్టోబర్ దాకా మాట్లాడదాం రా. నువ్వు అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏమైందో చూసావు కదా. అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి నువ్వు ఎంత తొమ్మినా సరే అవినీతి కనబడాలి. అవినీతి పరుడికి ఏంటి? పచ్చకామెరలో ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. అవినీతి పరుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద జల్లుతున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి బురదలో ఎక్కడన్నా కాలు పెట్టాడా? కాలు పెట్టినట్టు ఒక ఫోటో చూపించండి పోని. మీరు నువ్వు ప్రకటించిన 1 కోటి రూపాయలు ఏం చేసావు? మళ్ళీ నువ్వే తినేసావు. నువ్వు తినేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు, శవాల మీద పేలాలు ఏరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు. ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి 8 మంది చనిపోతే
బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయిరెడ్డి మీరు కుట్ర చేయలేదా? మీరు ఇవాళ వరద సాయం వరద విపత్తు వస్తే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద చెల్లేది? అసలు మీరు చూపించండి, నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగారా? మీకు బురద అంటుకోకూడదు, కానీ బురద చల్లుతారు ఎదుటి రోడ్డు మీద. ఏమి లేకపోయినా బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు. వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది. అసలు మీకే అర్హత ఉంది? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇదవ్వకూడదు అని మిమ్మల్ని అందరిని ఉపేక్షిస్తుంటే మీరు రెచ్చిపోతారేంటి? మీరు రెచ్చిపోతున్నారేంటి? విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ కామంగానే ఉన్నారు. మీరు లేనిపోయిన బురద చల్లుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద. వరదకు సహాయం చేయకపోగా లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. కోనసీమలో వరదలు వస్తే 3 కిలోలు టమాటాలు, కేజీ బియ్యం, 1/4 కిలో పంచదార ఇచ్చాడండి. ఇక్కడ ఏమిచ్చారు చంద్రబాబు నాయుడు గారు? గ్రౌండ్ ఫ్లోర్ ములిగితే 25,000, బండి ఏదైనా దెబ్బ ఇదైతే 10,000, అలాగే చిల్లర చిన్న చిన్న వ్యాపారస్తులకి 1,00,000, ఇవాళకి సాయం అందిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు సెక్రటరియట్లో ఉన్నప్పుడు నువ్వు విజయవాడ, బెంగళూరు, పోయా హైదరాబాదు, మళ్ళీ హైదరాబాదు, పోయా బెంగళూరు, మళ్ళీ విజయవాడ, నువ్వు ఇలా తిరగడమే సరిపోయింది? వరద బాధితుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న వరద బాధితులను ఆదుకుంటాడు, ఇక్కడ కాదు. ఆయన ఉమ్మడి రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరుసలో విపత్తు వస్తే అక్కడ పాల్గొన్నాడు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనేక వస్తువుల రూపంలో అక్కడ పంపించాడు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఇక్కడ 5 ఏళ్ళు పదవి అనుభవించి ఇక్కడ ప్రజాధనాన్ని దోచుకొని ఆఖరికి 1 కోటి రూపాయలు ఇస్తారని ఆ 1 కోటి రూపాయలు కూడా దిగమింగినట్టు, నీ 1 కోటి రూపాయలు నువ్వే దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేది? అసలు జగన్మోహన్ రెడ్డి సినిమాకి సెన్సార్ బోర్డు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా సెన్సార్ కట్టింగులు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఉండాలి కదా. 10 రోజులు నిజాయితీగా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి మీద కూడా మీరు బురద చల్లుతున్నారంటే ఇక మిమ్మల్ని ఉపేక్షించేది ఉండదు. ఇలాంటి తప్పుడు మీరేదన్నా ఉంటే నిజాలుంటే ప్రూఫ్లతో రండి. అంతేకాని ఇలాంటి బురద చల్లే కార్యక్రమం తాడేపల్లి ప్యాలెస్లోంచి రాసిస్తే మీరు చెప్పడం అనేది అనైతికం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకు చెప్తున్నా, నిన్ను ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకి చేశారు. నువ్వు వారా ఒక సాధారణ ఎమ్మెల్యేవి, నీలాంటి ఎమ్మెల్యేలు కూటమిలో 164 మంది ఉన్నాం. ఆ 164 మందిలో ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకొక 24 మంది మంత్రులు ఉన్నారు. వాళ్ళతో కూడా నువ్వు సమానం కాదు. నీ పార్టీ త్వరలోనే మూత తీసుకోవడం ఖాయం. ఈలోపు ఎందుకు నీకు ఈ ఆదుర్త ఎందుకు? ఈ ఆదుర్త ఎందుకు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని ఒక మాట చెప్పినందుకు
ఎలుకలు బొక్కలోంచి వచ్చినట్టు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవ చేయడం నేర్చుకో. ముందు నీ 1 కోటి రూపాయలు ప్రజలకి, అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళు మీ వాళ్ళతో వాగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.